అందరూ ఒకసారి వినండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టినట్టయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ ఫోన్లో గంట మోగుతుంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి వెడ్నెస్డే అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది, 9:50 అయింది టైం. సో ఇప్పుడు మేము ఇంకా స్టార్ట్ అవుతున్నాం తిరుపతికి. సో లాస్ట్ బ్లాగ్ చూసారు కదా, తిరుపతికి వెళ్తున్నామని చెప్పాను కదా. సో ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు నైట్ ఇంకా ఇప్పుడు 12కి ఉంది బస్సు. సో ఇది నా బ్యాగ్ ఇది. సో తన బ్యాగ్ వచ్చేసి తనది ఒక షోల్డర్ బ్యాగ్ అనమాట. సో సింపుల్ లగేజ్తో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకా నేను సింపుల్గా కుర్తా వేసుకున్నాను అనమాట నైట్ హ్యాపీగా. అండ్ ఇంకా టైట్ పోనీ వేసేసుకున్నాను, ప్రశాంతంగా ఉంటుంది. ట్రై చేస్తాను బస్ ఎక్కైతే పడుకోవడానికి. నాకైతే అస్సలు నిద్ర పట్టదు బస్సులో, చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో ఇది. అండ్ ఇంకా మిల్క్ షేక్ చేసుకున్నాను అనమాట. సో అది ఇంకా ఈ బాటిల్లో వేసేసుకున్నాను, ఇప్పుడు తీసుకెళ్తాను. సో క్యాబ్లో కొంచెం తాగుతా. సో అదనమాట. అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా క్యాబ్ బుక్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఉండే ప్లేస్ నుంచి ఐటీఐ గేట్ వెళ్ళాలన్నమాట. సో ఐటీఐ గేట్ అంటే మ్యాక్సిమం తిరుపతి సైడ్ వెళ్ళే బస్సెస్ అన్నీ టిన్ ఫ్యాక్టరీ ఐటీఐ గేట్ అటు సైడ్ వెళ్తాయన్నమాట. కాబట్టి మేము ఇప్పుడు ఐటీఐ గేట్ వెళ్తాము. సో అక్కడ ఇంకా అక్కడ బస్ ఎక్కుతామన్నమాట. ఇంకా అక్కడ వరకు క్యాబ్లో వెళ్ళి అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతాము బస్సులో. మ్యాక్సిమం తిరుపతి వెళ్ళేసరికి 5 అట్లా అవ్వచ్చు. రైట్ టైం అయితే 4:30 అనుకుంటు, సారీ 4:30 అనుకుంటా, బట్ వెళ్ళేసరికి అయితే 5:30-6 అయిపోతుందేమో, చూడాలి. మరి ఆరిజిన్ లేట్ ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది. అండ్ ఇంకా అట్లానే ఇప్పుడు ఇంకా మేము డిన్నర్ కూడా చేసేసాము, జస్ట్ టిఫిన్ అనమాట. హెవీగా ఏం తీసుకోలేదు. హెవీ తీసుకున్నా అంటే ఇంకా మళ్ళీ నాకు బస్సులో వేసి దానికి ఇంకా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇంకా లైట్ ఫుడ్ తీసుకుని ఇంకా స్టార్ట్ అవుతున్నాము అంతే. సో కీప్ ఆన్ వాచింగ్. సో ఇంకా స్టార్ట్ అయ్యాం క్యాబ్లో అనమాట. ట్రాఫిక్ అయితే చాలా హెవీ ఉంది. టైం ఇప్పుడు 10:30, ఆల్మోస్ట్ 11 అవుతుంది. అయినా కూడా చూసారు కదా బెంగళూరు ట్రాఫిక్ అనేది ఎలా ఉందో. అటు సైడ్ లేని అయితే ఇంకా మరీ దారుణంగా ఉందన్నమాట. చాలా టైం పట్టింది చెప్పాలంటే. ఇదొక్కటే బెంగళూరులో చాలా చిరాకు అని అనిపిస్తుంది. ట్రాఫిక్ ఇప్పుడు చూసినా, ఏ టైంలో చూసినా ట్రాఫిక్ ఉంటుంది అనమాట. సో ఇదొక్క పార్ట్ నాకు బెంగళూరులో నచ్చదు అసలు. అండ్ ఇంకా చూసారు కదా నేను ఫేస్కి ఎట్లా అయితే కట్టేసుకున్నాను. క్యాబ్లో నాకు అస్సలు స్మెల్ పడదు. నాకు క్యాబ్ ఎక్కడం అంటే అసలు లిటరల్లీ ఎంత చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అనమాట. తలంతా అదొకలా చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. సో కాబట్టి నాకు ఆ స్మెల్ పడదు కాబట్టి ఇంకా అలా కట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఒక్కటే చేయగలను నేను. సో ఎప్పుడు అంతే క్యాబ్లో వెళ్ళినప్పుడు నాకు అస్సలు అంటే అసలు పడదన్నమాట. ఇంకా చాలా మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అని చెప్పాలి, ఒక 10 km అట్లా పడుతుంది ఐటీఐ గేట్ వెళ్ళడానికి. సో ఇంకా వెళ్తున్నాం ఫాస్ట్గా. ఆల్రెడీ ఆ రోజు చెప్పాలంటే బస్ చాలా లేట్ అయిపోయింది అనమాట. బస్ ఆల్రెడీ లేట్లో ఉంది కాబట్టి ఇంకా ట్రాక్ చేసుకుంటూనే ఉన్నాము. ఇంకా అది ఆరిజిన్నే లేట్ ఉందనమాట. అది మెయిన్ సిటీ సెంటర్ నుంచి రావాలి కాబట్టి ఇంకా లేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా ఐటీఐ గేట్ జంక్షన్ అనమాట. ఇక్కడ మొత్తం మాక్సిమం ఆంధ్ర సైడ్ వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి అనమాట. చాలా అంటే చాలా బస్సెస్ వస్తాయి ఇక్కడికి. ఇంక ఈ టైంలో అయితే ఇంకా అసలు ఖాళీయే ఉండదు. మేము ఎప్పుడో వచ్చినా ఇక్కడే ఎక్కుతాము బస్సు వచ్చి. తిరుపతి సైడ్ వెళ్ళే బస్సెస్ కానీ ఇంకా మొత్తం అన్ని బస్సెస్ ఇటు సైడ్ వెళ్తాయి, ఎక్సెప్ట్ హైదరాబాద్ అనమాట. మిగతా అన్ని కూడా ఇటు వెళ్తాయి. చూసారు కదా ఇదే మా బస్సు హైదరాబాద్ క్లబ్ క్లాస్. సో వచ్చింది ఎప్పుడో 12:30 వచ్చింది, 12:30. సో ఇంక ఇప్పుడు ఎక్కుతున్నాం అనమాట. సో బస్సు లోపల అయితే ఇలా ఉంది, మరీ సూపర్ ఏం కాదు. సో ఓకే అని చెప్పచ్చు. మరీ అంతేం కాదనమాట లోపల చూసుకుంటే. బయట అయితే మాత్రం బాగుంది చూడడానికి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో అదనమాట ఇంకా మార్నింగ్ మేము వచ్చేసరికి మేము 5 అట్లా దిగేసాము. 5 దిగేసి ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా పైకి వచ్చేసరికి 6 అయింది. 6 వచ్చిందని చెప్పాను కదా రూమ్ ఏం లేదని చెప్పి. సో సడన్ ట్రిప్ కదా, రూమ్ ఏం మేము తీసుకోలే కదా, ఆన్లైన్ బుక్ ఏం చేయలేదు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి ట్రై చేసాం. బట్ 2 hours రూమ్ దొరికిస్తుంది అనమాట. బట్ 2 రూమ్స్ దొరికాయి, నాకు దొరికింది, అలాగే మా హస్బెండ్ కూడా రూమ్ దొరికింది అనమాట. బట్ ఇంకొకటి అయితే క్యాన్సిల్ చేసేసాము.
క్యాన్సిల్ చేసి ఇంకొక రూమ్ అయితే తీసుకున్నాము. ఓకే ఓకే పర్లేదు, బాగానే ఉంది రూమ్ అనమాట. సో అట్లాగా ఇంకా రూమ్ అయిపోయింది. ఇంకా రూమ్ మాకు 8:30 ఆ టైంకి అట్లా దొరికిస్తుంది అనమాట. 7కి ట్రై చేస్తే, 7కి స్టార్ట్ చేస్తే. వీక్డే కదా, కొంచెం రష్ తక్కువ ఉంది చెప్పాలంటే. అందరికీ దొరికేస్తున్నాయి రూమ్స్ ఈ రోజు అయితే. ఒక్కొక్కరైతే ఒక్కొక్క ఫ్యామిలీ 2-3 రూమ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అట్లా ఉంది. వీక్డే వల్ల కొంచెం ఇంక ఇప్పుడు రష్ తక్కువే ఉంది ఇది ఈ సీజన్లో. సో అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇంకా మేము రూమ్కి వచ్చి లగేజ్ పెట్టేసి ఇంకా బయటకు వెళ్ళి టిఫిన్స్ చేసి కొంతసేపు అట్లా తిరిగి వచ్చి ఇంకో ఒక 1-2 hours పడుకున్నాం అనమాట. పడుకొని జస్ట్ ఇప్పుడు లేచి ఇంకా స్నానం చేసి ఇంకా రెడీ అయిపోయాం మేము. మాకు ఇంకా దర్శన్కి టైం అయిపోతుంది. సో 2:00 అనమాట స్లాట్ మాకు, 300 rupees టికెట్. సో 2:00 స్లాట్. ఇంకా 1 అయింది ఇప్పుడు. ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. ఇంకిక్కడ నుంచి ATC కార్ పార్కింగ్ ఏరియా వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళేసరికి ఇంక ఎట్లానో ఆ టైమే అవుతుంది అనమాట. ఇంకా 1 hour పడుతుంది కాబట్టి ఇంకా మేము రెడీ అయిపోయాము. ఇంకా లంచ్ ఏం చేయము ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీ అయిపోయింది అనమాట. సో కాబట్టి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకేమైనా తింటాము. ఇంక ప్రస్తుతానికి అయితే ఏం తినాలని అనిపించట్లేదు అనమాట. మార్నింగ్ నిద్రలో లేచేయడం వల్ల సడన్గా నైట్ బస్ ఎక్కేసరికి 12 అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచేసరికి మార్నింగ్ 4:30 ఆ టైంకే బస్ దింపేసింది కదా. సో నిద్ర అస్సలు సరిపోలేదు, తలంతా చాలా డిమ్గా ఉన్నట్టుంది అనమాట. సో అది మేమైతే రెడీ అయిపోయాం. సో నేను ఇంకా చుడిదార్ వేసుకున్నాను, ఇంకా శారీ ఏం కట్టుకోలేదన్నమాట. సో జస్ట్ నార్మల్ చుడిదార్ వేసేసుకున్నాను, శారీ కట్టుకున్నా. ఓకే అయితే అసలే 300 rupees కదా, సో పక్క అనమాట చుడిదార్ కానీ శారీ కానీ. సో జెంట్స్కి అయితే పంచ ఇవన్నీ ఉండాలి 300 rupees పక్కగా. సో అదనమాట. అండ్ ఇంక ఇప్పుడు వెళ్ళేసి ఇంకొచ్చి అండ్ దాన్ని ఈవినింగ్ ఏమన్నా అట్లా ఊరికే తిరుగుదామని చెప్పి ఎప్పుడు వచ్చినా కూడా కొండపైకి మేము ఎప్పుడు దర్శనకు వచ్చినా సరే కింద ఉండడం లేదా వెంటనే వెళ్ళిపోవడం ఇట్లా అయిపోతుంది. సో ఈసారి ఒక 1-2 days ఇక్కడ స్టే చేద్దాం కొండపైన అని చెప్పేసి వచ్చాము. సో లక్కీగా రూమ్ అయితే దొరికింది అదనమాట. అండ్ ఇంక ఇప్పుడు అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఇంకా నేను మొబైల్ తీసుకెళ్ళడానికి అవ్వదు కదా. సో మొబైల్ సో ఇంకా రూమ్లోనే పెట్టేసి వెళ్ళిపోవాలి మొబైల్. కాబట్టి నేను ఈవినింగ్ వచ్చి ఇంకా మళ్ళీ ఒకవేళ షాపింగ్ అట్లా వెళ్తే ఇంక అప్పుడు వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. సో ఏం చేశానని తెలుసుకోవాలంటే కీప్ ఆన్ వాచింగ్. అండ్ చూసారు కదా ఈవినింగ్ అయిపోయింది, టైం 6:30 అట్లా అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా వచ్చేస్తే మా దర్శనం అయిపోయింది. సో వచ్చి ఇంకా బయట తిరుగుదామని చెప్పేసి ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి వచ్చి ఇంకా బయటకి వచ్చేసాము. వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది. సో చూస్తున్నారు కదా చాలా ఎక్కువ పడింది, జస్ట్ ఆగింది అనమాట వర్షం. కాబట్టి మొత్తం అంతా ఇట్లా ఉంది. క్రౌడ్ కూడా ఓకే ఓకే అని చెప్పచ్చు, మరీ అంత ఏం కాదు. ఓకే పర్లేదు, బాగానే ఉంది. వీక్డే కదా, వీకెండ్ కాదు కాబట్టి మరీ అంత క్రౌడ్ ఏం లేదనమాట. బట్ పైన అయితే సూపర్గా ఉంది క్లైమేట్. అసలు చాలా చల్లగా ఉంటుంది కదా ఇప్పుడు, 365 days కూడా చల్లగానే ఉంటుంది. బట్ వర్షం పడింది కదా ఇంకా చాలా చల్లగా ఉంది. చూసారు కదా, ఇంకా మామిడికాయలు నా ఫేవరెట్ అనమాట. తిరుమల వస్తే మస్ట్ అండ్ షుడ్లో నేను పక్కగా చేసే వాటిలో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకా మేము వెళ్ళాము ఫ్రీ మీల్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూసారు కదా ఫ్రీ మీల్స్ దగ్గర ఇట్లా కట్టి రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ. అంటే ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి 7 అనమాట. నాకు ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే రావట్లేదు. సో ఇది రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు, ఒక 3 ఇయర్స్ అట్లా అవుతుంది. ఎందుకు ముందు అయితే ఉండదు కదమాట 3, బట్ ఇది కన్స్ట్రక్ట్ చేయడం కూడా చాలా కాలం పట్టిందని చెప్పచ్చు. అండ్ మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా ఫ్రీ మీల్స్కి అయితే వస్తాం, మాక్సిమం ట్రై చేస్తాము రావడానికి. ఏమో నాకు బాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ తింటే, సో అందుకని చెప్పేసి. అండ్ మీరు అబ్జర్వ్ చేశారా 365 days ఎప్పుడు వచ్చినా ఇవే కర్రీస్ ఉంటాయి మీకు, ఇవే ఉంటాయి అనమాట. సొరకాయ ఒకటి, కొబ్బరి చట్నీ ఒకటి, అవే ఉంటాయి. ఇవి తిరుపతిలో ఎక్కడ తినను మీరు, మాక్సిమం చాలా చోట్ల ఇవే ఉంటాయి. ఇంకా పైన తిరుమలలో అయితే ఇంకా 365 days ఇవే పడతారు ఫుడ్ వచ్చేసి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అదైతే. అండ్ ఇంకా కొంచెం చెప్పాలంటే క్వాలిటీ అనేది ఈ మధ్య కొంచెం తగ్గిందని చెప్పచ్చు, ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఫుడ్లో. అండ్ ఇంకా అయిపోయింది, మేము ఇంకా బయటకు వచ్చేసాము. సో చూసారు ఆ మెయిన్ టెంపుల్ కనిపిస్తుందా మీకు, జూమ్ చేసి చూపిస్తున్నా అనమాట. సో
బయట ఫ్రీ మీల్స్ ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చేస్తే మొత్తం ఎట్లా ఉంటుంది కదా, సో చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఆ రోజు నైట్ నాకు ఎస్పెషల్లీ తిరుమలకి వెళ్ళి నైట్ స్టే ఎందుకు అంటే నాకు నైట్ వ్యూ చాలా ఇష్టం అనమాట, నైట్ అంతా అట్లా తిరగడం. సో కాబట్టి ఇంకా అలా తిరుగుతూ టైం స్పెండ్ చేస్తున్నాం మేము మాడవీధుల్లో ఇదంతా తిరుగుతూ అనమాట. ఆ నైట్ టైం ఆ వ్యూ అయితే ఏదైతే చూసినా వర్షం ఎట్లా పడుతుందో చినుకులు, సో అదే చూపిస్తున్నా అనమాట. సూపర్గా ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది క్లైమేట్ వచ్చేసి కొండపైన చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. నాకు తిరుమల ఎప్పుడు వచ్చినా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, సో కాబట్టి అందుకే నేను ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాను అనమాట తిరుమలకి. ఇంకా మేము అట్లానే తిరుగుతున్నాము, ఈ షాపింగ్ ఏరియాస్లో మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది కదా, సో వాటన్నిటిలో ఒక్కొక్క షాపు చూసుకుంటూ కొనేది ఏం లేదు కానీ మొత్తం అలా చూసుకుంటూ తిరుగుతున్నాం అనమాట. ఇవన్నీ చిన్నప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉండేవి ఈ షాప్స్, ఇప్పుడేమంత ఎక్సైటింగ్గా కనిపించట్లేదు. చిన్నప్పుడు చూస్తే తిరుపతి వచ్చినప్పుడు అయితే ఇంకా ఈ షాప్స్లో షాపింగ్ ఇదంతా చాలా ఎక్సైటింగ్గా ఉండేది, ఇంకా ఇప్పుడు పెద్ద అయిపోయాం కాబట్టి అంత సరదా ఏమి ఉండట్లేదు అనమాట. బట్ కాబట్టి కాకపోతే అలా టైం పాస్ కోసం అని చెప్పేసి ఇంకా అలా అలా తిరుగుతున్నాము. అండ్ ఇది ఒకటి ఉంది కదా ఇక్కడ సర్కిల్ దగ్గర సుదర్శన్ ఆపోజిట్లో ఫొటోస్ తీసుకోవడానికి అన్నట్టు ఇట్లా పెట్టారు కదా, ఇది కూడా రీసెంట్గానే పెట్టారు. రీసెంట్ అంటే ఒక 2-3 ఇయర్స్ అవుతుందేమో అంతే. సో ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అన్నట్టు ఇట్లా పెట్టారనమాట, ఫోటో స్పాట్ లాగా చాలా బాగుంటుంది చూడడానికి అండ్ ఫొటోస్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇదొకటి. అండ్ ఇంకా అట్లానే తిరుగుతున్నాము, కొండ మొత్తం తిరిగేసాము కాళ్ళు అరిగేలాగా, మొత్తం ఆ చివరి నుంచి చివరికి ప్రతిదీ చూసుకుంటూ తిరిగాము. అండ్ ఈ సర్కిల్ ఒకటి ఉంది కదా లేపాక్షి ఆపోజిట్లో సర్కిల్ ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ అయితే ఇంతకుముందు సూపర్గా ఉండేది, ఫౌంటైన్ అది ఆన్ చేయలేదు అనమాట. సో ఈ ఫౌంటైన్ ఆన్ చేస్తే చాలా అందంగా కనిపిస్తుంది ఇది కలర్స్ ఇదంతా కూడా, బట్ ఇప్పుడైతే ఆన్ చేయలేదు. సో అదనమాట ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నాము, ఆల్రెడీ చాలా లేట్ అయింది అండ్ వర్షం కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యేలా ఉంది. ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గింది కదా చినుకులతో, సో కాబట్టి ఈ రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. సో అదనమాట అలా అయింది ఈరోజు వచ్చేసి. ఇంక ఇప్పుడు రూమ్కి వచ్చేసాము, టైం వచ్చి ఎంతైంది టైమ్? 10:10 అయింది టైమ్. ఫుల్ టైర్డ్ అనమాట, చాలా అంటే చాలా టైం పట్టేసింది దర్శన్కి. 300 రూపీస్ కూడా కంపార్ట్మెంట్లో పెట్టేశారనమాట, ఎప్పుడు నేను అది ఎక్స్పీరియన్స్ చేయలేదు కంపార్ట్మెంట్లో 300 రూపీస్ వాళ్ళు పెట్టడం. బట్ ఈ రోజు అయితే చాలా రష్ ఉందన్నమాట, 300 టికెట్ వాళ్ళు ఎక్కువైపోయారు. సో దానివల్ల చాలా అంటే చాలా తిప్పించేశారనమాట, అటు ఇటు అటు ఇటు. ఒక 5 అవర్స్ పట్టేసింది దర్శనానికి. క్రౌడ్ చూస్తే మరీ అంతగా లేరనిపిస్తుంది, బట్ దర్శన్కి అయితే చాలా టైం పట్టేసింది. సో ఇంకా దర్శన్ నుంచి వచ్చి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా మళ్ళీ వెళ్ళి ఊరికి అలా మొత్తం పైన అంతా రూమ్ చేసి ఇంకా తినేసి వచ్చేసరికి ఇంక ఈ టైం అయిందనమాట. ఊరికి అలా షాపింగ్ కాంప్లెక్స్లో విండో షాపింగ్ చేసి వచ్చేసరికి ఇంక ఈ టైం అయింది. చాలా అంటే చాలా టైర్డ్గా ఉంది. సో అదనమాట, ఇంకా వర్షం కూడా పడుతుంది, బయట చూసారు కదా చాలా వర్షం పడుతుంది, ఈవినింగ్ నుంచి పడుతుంది, 4 o'clock నుంచి కూడా వర్షం పడుతుంది అనమాట. సూపర్గా ఉంది క్లైమేట్ అయితే, ఇంకా చల్లగా ఉంది, చాలా బాగుంది క్లైమేట్. సో అందుకే ఇంక ఎంతసేపు బయట స్పెండ్ చేసి వచ్చామన్నమాట. సో అది వద్దు. సో అలా అయిపోయింది, ఇంకా డిన్నర్ అయిపోయింది, ఇంకా మార్నింగ్ ఇంకా ఈ రూమ్ వెకేట్ చేసేయాలి. సో 9 o'clockకి రోజు తీసుకున్నాం కదా, ఇంకా రేపు 9కి మార్నింగ్ వెకేట్ చేసి వెళ్ళిపోవాలన్నమాట, కిందకు వెళ్ళిపోవాలి. కిందకు వెళ్ళి యాక్చువల్గా ఇంకా అసలు చాలా మిస్టేక్ చేసాం మేము, రేపే బస్ బుక్ చేసేసుకుంటే అయిపోయేది, బట్ సాటర్డేకి బుక్ చేసుకున్నాం అనమాట బస్సు. ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేసినా కూడా చాలా ఎక్కువ, నియర్లీ 50% అట్లా కట్ అయిపోతుంది బస్కి. సో బిఫోర్ 48 అవర్స్ అయితే ఓకే, బట్ 48 అవర్స్ లేదు కదా, చాలా కట్ అయిపోతే ఇంకేం చేయలేమన్నమాట. ఇంకా కిందకి వెళ్ళి ఏమైనా రూమ్ తీసుకుందామని చూస్తున్నాము రేపు ఉండడానికి, చూడాలి మరి. ఇంకా రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి ఇంకా చెక్అవుట్ చేసేయాలి ఈ రూము. ఇంకా అయినా పైన ఉండడానికి కూడా ఏం లేదు, ఇంకా అయిపోయింది, తిరిగేసాం ఫుల్గా ఈవినింగ్ నుంచి మొత్తం అటు ఇటు అటు ఇటు తిరిగేసాం. ఎంత తిరిగామంటే ఈరోజు అసలు చాలా బీభత్సం కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అనమాట, అంత తిరిగాము.
మార్నింగ్ నుంచి చూసుకుంటే అసలు నేను నైట్ కూడా ఏం నిద్రలేదు కదా. సో మొహం చాలా ఏదో స్వెల్లింగ్ వచ్చినట్టు అయిపోయింది ఫేస్, నిద్ర లేకపోవడం వల్ల అనుకుంటా. సో అదనమాట ఈరోజు ఇట్లా అయింది. తిరుమలలో ఇంకా ఫుల్ డే ఇది. మా మ్యారేజ్ అయిన తర్వాత మేము చాలాసార్లు వచ్చాము తిరుపతికి, ఒక 6-7 times వచ్చి ఉంటామేమో ఈ 2 years. బట్ ఇద్దరం ఓన్లీ మేమిద్దరం అయితే ఫస్ట్ ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం. బట్ మధ్యలో చాలాసార్లు వచ్చినా కూడా మా అత్తయ్య వాళ్ళతోనే వచ్చేవాము చాలాసార్లు. సో కాబట్టి ఇలా అనమాట, ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అట్లా అనుకుని ఇంకా వచ్చాము. సో బాగా అయింది దర్శనం కూడా. ఈరోజు థర్స్డే కదా, థర్స్డే అంటే ఇంకా అలంకరణ ఏమి ఉండదు అనమాట స్వామివారికి. సో నిజరూప దర్శనం కదా, సో బాగా అయింది. సో అలంకరణ ఏం లేదు, నిజరూప దర్శనం అనమాట థర్స్డే. అట్లా అయిపోయింది, అంతా బాగుంది ఈరోజు, బాగా అయింది. ఇంకా రేపు చూడాలి, రేపు ఇంక కిందకి వెళ్ళిపోతాము. కింద ఏం చేయాలన్నా కూడా ఏం అర్థం కావట్లేదు అనమాట. సో చూడాలి అదనమాట ఈ బ్లాగ్ వచ్చేసి. ఐ హోప్ ఈ బ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇన్కేస్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాబాయ్, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్.